వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 5లోపు వివరణ ఇవ్వాలన్నారు స్పీకర్. రెబల్ ఎమ్మెల్యేలు పిటిషనర్ ప్రసాద్ రాజ్ కు నోటీసులు ఇచ్చారు. ఒకేసారి 5గురిని విచారణ చేయనున్నారు. మరోసారి వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాము మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు ఏంటంటే ఈ 4 శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వైసీపీ నుంచి ఫిరాయించారని చెప్పేసి శాసనసభ్యులు ప్రసాద్ రాజు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని ఇప్పటికే వాళ్ళకి నోటీసులు జారీ చేయగా రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా సమాధానం ఇచ్చేందుకు మాకు మరి కొంత సమయం కావాలని చెప్పి స్పీకర్ ను గతంలో అభ్యర్థించడం జరిగింది. అయితే అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చి ఈ నోటీసుల ప్రకారం 8వ తారీఖు వీళ్ళందరూ కూడా స్వయంగా ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా స్పీకర్ ఆ నోటీసులు ఆయాసం జరిగింది. అదే విధంగా ప్రయాణికులకు సంబంధించి వీళ్ళపైన వచ్చిన ఫిర్యాదుల మీద ఫిబ్రవరి 5వ తారీఖు లోగా రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖున దీనిపైన విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఆ నోటీసులు పేర్కొనడం జరిగింది. ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు నెలకొంటారో 4తో పాటు పిటిషనర్ అయిన ప్రసాద్ రాజు కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళు 5 కలిసి ఒకేసారి స్పీకర్ విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ విచారణ ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 8వ తారీఖున విచారణ ముగిసిన తర్వాత ఈ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు వీటిపైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్ ఈ నోటీసులు తాజా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ రెబల్ ఎమ్మెల్యేల స్పందన ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ ఆదేశాల ప్రకారం అంటే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు కూడా నిరాకరించిన నేపథ్యంలో వీళ్ళు ఎటువంటి వైఖరి అనుసరిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది కళ్యాణి. థ్యాంక్ యూ రమేష్.